హలో అండి, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజలకైతే రైతు బంధు డబ్బులు అయితే పడుతున్నాయి. సో ఇంకా ఎవరికైతే రైతు బంధు డబ్బులు పడలేదో వాళ్ళైతే ఈ వీడియోని అయితే మిస్ కాకుండా చూడండి. అలాగే ఎవరైతే పెన్షన్కి అప్లై చేశారు వాళ్ళకి అర్హులు ఎవరు, అలాగే ఎవరెవరికి పెన్షన్ డబ్బులు కొత్తగా పెన్షన్ డబ్బులు అయితే వస్తున్నాయా లేదా అనేది అయితే నేనైతే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను. మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి ప్రస్తుతానికి రైతు బంధు డబ్బులు అయితే ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే పూర్తి స్థాయిలో అయితే ఇంకా పడలేదు. ఒక 10% మంది రైతులకు అయితే ఇంకా పడాల్సింది. ఈరోజు కొంతమంది రైతులకు అయితే రైతు బంధు డబ్బులు అయితే పడుతున్నట్లుగా మెసేజ్లు అయితే వస్తున్నాయి. ఒకవేళ మీకు కనుక రైతు బంధు డబ్బులు పడితే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంకా మీకు రైతు బంధు డబ్బులు పడకపోతే మాత్రం మీ జిల్లా పేరు, అలాగే మీకు ఎంత భూమి ఉందనేది కూడా కింద కామెంట్లో తెలియజేయండి. సో ఇంకా చూసుకుంటే మనకి ప్రస్తుతం అయితే ప్రభుత్వం రైతు బంధు డబ్బుల్ని రైతు భరోసా పథకం కింద మార్చడం అయితే జరిగింది. మనకు ప్రస్తుతానికి ఎకరానికి 10,000 రూపాయలు అయితే వచ్చేవి. ఇంకా వానాకాలం సీజన్ నుంచి అయితే ఎకరానికి 15,000 రూపాయలు అయితే మనకైతే ప్రభుత్వం అయితే అమలు అయితే చేస్తుంది. అలాగే వ్యవసాయ కూలీలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా 12,000 రూపాయల సహాయం అయితే ప్రభుత్వం నుంచి అయితే అందబోతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ దరఖాస్తు అయితే చేస్తున్నారు. ఇంకా ఎవరైతే దరఖాస్తులు పెట్టుకోలేదో వాళ్ళైతే దరఖాస్తులు అయితే చేసుకోండి. ఎందుకంటే రేపటి నుంచి అయితే ఇంకా దరఖాస్తులు అయితే తీసుకోవడం మానేస్తారు కాబట్టి. సో ఇంకా ఈ ఎవరికైతే రైతు భరోసా, రైతు వ్యవసాయ కూలీలు ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే ఖచ్చితంగా చేసుకోండి. అర్హులు ఉంటే వాళ్ళకైతే వస్తాయి. అలాగే పెన్షన్లు ఎవరికైతే కొత్త పెన్షన్లు కావాలో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ దరఖాస్తు అయితే చేసుకోండి. దీనికి సంబంధించి ఒక ఆధార్ కార్డు, అలాగే మీకు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు అయితే అటాచ్ చేసి ఆ దరఖాస్తు అయితే అప్లికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మనకి పెన్షన్లు కూడా పెంచారు కదా, సో మనకి పెన్షన్లు కూడా పెంచడం అయితే జరిగింది. ఈ పెన్షన్లు కూడా ఎప్పటి నుంచి అంటే మనకి ఈ ఇయర్ నుంచి అయితే, అంటే ఈ జనవరి నెల నుంచి అయితే కొత్త పెన్షన్లు అయితే అమల్లోకి అయితే అవుతున్నాయి. సో మనకి ఈ జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి అయితే ఈ కొత్త పెన్షన్లు అయితే వస్తాయి. మనకైతే ఇంతకుముందు 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ని ఇప్పుడైతే 4,000 రూపాయలు చేసి ఇస్తున్నారు కదా. సో మనకి ఇంకా డిసెంబర్ నెలలో ఎవరైనా పెన్షన్లు తీసుకోకపోతే మాత్రం అవి ఇవి రెండు కలిపి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అలాగే ఇంకా వికలాంగులకు అయితే 6,000 రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. సో అర్హులు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. మీకు ఆల్రెడీ వస్తున్నా కానీ మళ్ళీ అయితే అప్లై అయితే చేయండి. సో ఇంకా పెన్షన్లు కూడా అయిపోయింది. అలాగే మహిళలకు కూడా, సో ఇంకా మహిళలకు 2,500 రూపాయలు సహాయం అయితే ఇస్తామన్నారు కదా, ఈ మహిళలకు కూడా వీళ్ళైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మహిళలకు రావాలంటే మాత్రం మీరు కూడా ఈ అప్లికేషన్ అయితే పెట్టాలి. దీనికి కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే అర్హులుగా ఏ పథకం కావాలన్నా మీకైతే రేషన్ కార్డు అయితే మ్యాండేటరీగా అయితే కాకపోతుంది. సో ఇంకా మీకు రేషన్ కార్డు లేకపోతే మాత్రం రేషన్ కార్డు కూడా ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. వీళ్ళందరికీ అయితే మనకి ఇంకొక 100 రోజులు అంటే మనకి మార్చి 17 వరకు అయితే మనకి ఈ పథకాలన్నీ అమలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఇవి అప్లై చేయని వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.